నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. ఎవరు అన్నిటి అందున్నాడో ఆ సర్వాధార చైతన్యమే శివుడు. శివ అనే రెండక్షరాల్లో శక్తి, ఐశ్వర్యం, అమృతత్వం దాగి ఉన్నాయని పౌరాణికులు విశ్లేషిస్తారు. అలాంటి పరమేశ్వరుడు లింగాకృతిగా, ఏకీకృత రూపంగా ప్రకటితమవుతున్న వివిధ నామధేయాలతో అలరారుతున్నాడు. ఎవరు ఏ పేరుతో కొలిచినా తన దివ్యానుగ్రహాన్ని భక్తులపై నిరంతరం ఈశ్వరుడు కురిపిస్తాడు. ఆ నేపథ్యంలోనే సకల సృష్టి సంరక్షణ కోసం క్షీరసాగర మథనం సందర్భంగా వెలువడిన హాలాహలాన్ని మింగి సర్వేశ్వరుడు నీలకంఠేశ్వరుడయ్యాడు. నీలకంఠేశ్వర నామధేయంతో లింగాకృతిగా స్వామి ఆవిష్కారమైన నెలవు మణుగూరులో నెలకొని ఉంది. ఈ ఆలయ విశేషాలు నేటి తీర్థయాత్రలో తెలకిద్దాం. చారిత్రక ప్రశస్తి, ఆధ్యాత్మిక వైభవం కలగలిసిన శైవ సన్నిధానం మణుగూరులోని శ్రీ నీలకంఠేశ్వర స్వామి ఆలయం. నమశంభవే చ మయోభవే చ నమశంకరాయ చ మయస్కరాయ చ నమశివాయ చ శివతరాయ చ అని వేదమంత్రాలు పరమేశ్వరుణ్ణి శంభు, శంకర, శివా అంటూ దివ్యనామాలతో సంకీర్తన చేశాయి. అలాంటి ఈశ్వరుడు నీలకంఠేశ్వరునిగా ఈ ఆలయంలో సర్వజన శివారాధన పరివ్యాప్తమైంది. వేద వేదాంత వాంగ్మయ పురాణాలు, ఆగమాలు, కావ్యాలు, ధర్మశాస్త్రాలు శివతత్వాన్ని బహువిధాలుగా పలు రీతుల్లో విశదపరిచాయి. శివయోగం సర్వోత్కృష్టమైనది. కాశ్మీర శైవం, శుద్ధ శైవ సిద్ధాంతం, వీరశైవం, పాశుపతం, మిశ్ర శైవం వంటి అనేక శైవ సంప్రదాయాలు భారతదేశమంతా వ్యాప్తి చెందాయి. అలాంటి దివ్య అర్చావతార లింగమూర్తిగా ఇక్కడ గర్భాలయంలో భాసిల్లుతున్నాడు. కాకతీయులు తమ పరిపాలనా కాలంలో అడుగడుగునా ఎన్నో శివాలయాల్ని నిర్మించి తమ శివభక్తి తత్పరతను చాటుకున్నారు. ఆ నేపథ్యంలోనిదే ఈ నీలకంఠేశ్వర స్వామి ఆలయం. 62 సంవత్సరాల క్రితం ఈ ఆలయానికి సమీపంలోని వేణుగోపాలస్వామి ఆలయానికి ఓ సాధువు విచ్చేశాడు. కరీంనగర్ జిల్లాకు చెందిన ఆ సాధువుకు నీలకంఠేశ్వర స్వామి స్వప్నంలో కనిపించి భూమిలో ఒదిగి ఉన్న తన ఉనికిని తెలియజేశాడంటారు. సాధువు ఆధ్వర్యంలో మట్టి దిబ్బల్ని త్రవ్వి చూడగా దివ్య కాంతులు విరజిమ్మే నీలకంఠేశ్వర స్వామి లింగాకృతి బయల్పడిందని ఇక్కడి క్షేత్ర చరిత్ర ద్వారా తెలుస్తోంది. 1990వ సంవత్సరంలో ఈ ఆలయాన్ని నిర్మించారు. అప్పటికి శిథిలావస్థలో ఉన్న ఈ ఆలయాన్ని జీర్ణోద్ధరణ చేసి పునర్నిర్మాణం చేశారు. కాకతీయ సామ్రాజ్యాన్ని పరిపాలించిన ముఖ్య చక్రవర్తుల్లో అగ్రగణ్యుడైన ప్రతాపరుద్రుడు ఈ ఆలయాన్ని నిర్మింపచేశాడంటారు. 11వ శతాబ్దంలో ఈ ఆలయాన్ని 1100 సంవత్సరం 1162వ సంవత్సరం మధ్యలో నిర్మించినట్టు చారిత్రక ఆధారాల్ని బట్టి వెళ్ళ ఆధ్యాత్మిక వైభవం కలగలిసిన శైవ సన్నిధానం మణుగూరులోని శ్రీ నీలకంఠేశ్వర స్వామి ఆలయం. కాకతీయ సామ్రాజ్యాన్ని పరిపాలించిన ముఖ్య చక్రవర్తులలో అగ్రగణ్యుడైన ప్రతాపరుద్రుడు ఈ ఆలయాన్ని నిర్మింపచేశాడంటారు. 11వ శతాబ్దంలో ఈ ఆలయాన్ని 1100 1162 సంవత్సరాల మధ్యలో నిర్మించినట్లు చారిత్రక ఆధారాల్ని బట్టి వెల్లడవుతోంది. భూస్థాపితమైన శ్రీ నీలకంఠేశ్వర స్వామి లింగాకృతి దాదాపు 62 సంవత్సరాల క్రితం బయల్పడింది. 22 సంవత్సరాల క్రితం స్వామికి ఆలయాన్ని పునరుద్ధరించారు. గర్భాలయంలో శ్రీ నీలకంఠేశ్వర స్వామితో పాటు పాతాళ లింగేశ్వర స్వామి కూడా నెలకొని ఉంటాడు. గర్భాలయంలో నీలకంఠేశ్వర స్వామితో పాటు పాతాళ లింగేశ్వర స్వామి కూడా నెలకొని ఉంటాడు. అలాంటి ఈశ్వరుడు నీలకంఠేశ్వరునిగా ఈ ఆలయంలో సర్వజన ఆకర్షణంగా భాసిల్లుతున్నాడు. జేగురువర్ణ లింగాకృతిగా, మల్లెల అలంకార శోభితంగా, దివ్య రంజకంగా, భవ్య మోహనంగా అలరారుతున్నాడు. శివలింగాకృతి వెనుక నీలకంఠేశ్వర స్వామి, సర్వమంగళాదేవి ఉత్సవమూర్తులుంటాయి. నీలకంఠేశ్వర స్వామి పానపట్టానికి దిగువన నీళ్ల మాళిగలో పాతాళ లింగేశ్వర స్వామి దర్శనమిస్తాడు. త్రిశూల సహితంగా, పంచఫణియుక్తంగా ఈ లింగమూర్తి గోచరమవుతాడు. ఒకే గర్భాలయంలో ఈ తరహాలో జంట శుభం, క్షేమం, మంగళం, శ్రేయం, సౌఖ్యం, ఇలా ఎన్నో నిఘంటుపరమైన అర్థాలున్నాయి. జాగ్రత్, స్వప్న,
సుషుప్తి అధస్థలకు అతీతమైన ధ్యాన అవస్థలో గోచరించే తురీయ తత్వమే పరమేశ్వరుడు. ఆ మహాదేవుడు భక్తానుగ్రహమూర్తిగా ఈ ఆలయంలో భాసిల్లుతున్నాడు. సృష్టి ఆరంభానికి ప్రతీకగా లింగాకృతిని పేర్కొంటారు. లింగోపాసన సృష్టి ధర్మానికి, సృష్టి రహస్యానికి ప్రతీక. కృతయుగంలో రత్నలింగం, త్రేతాయుగంలో స్వర్ణలింగం, ద్వాపర యుగంలో రసలింగం, కలియుగంలో పార్థివలింగం పూజనీయాలు. ఇష్ట ప్రాణ భావలింగాల్ని లింగత్రయారాధన అంటారు. ఈ లింగత్రయంలో నీలకంఠేశ్వరుడు ఇష్టలింగమూర్తిగా పూజలందుకుంటున్నాడు. కాకతీయుల ఇష్టదైవమై భక్తుల పాలిట అభీష్ట ప్రదాయకునిగా దర్శనమిస్తున్నాడు. విభూషితం మృగమదామోదాంకితం చందనం జాజీ చంపక బిల్వ పత్ర రచితం పుష్పల్చ ధూపం తదా దీపం దేవదయానిధే పశుపతే హృత్కల్పితం. నీలకంఠేశ్వర స్వామి ఆలయంలో పలు ఉప సన్నిధానాలున్నాయి. ఈ క్షేత్రం రాహుకేతువుల పూజకు కూడా ప్రసిద్ధి. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచే కాక ఇతర జిల్లాల నుంచి కూడా రాహుకేతు పూజాదికాల నిమిత్తం భక్తులు ఈ ఆలయానికి తరలి వస్తారు. ఈ ఆలయంలో సుబ్రహ్మణ్య స్వామి, గణపతి, ఆంజనేయ స్వామి విగ్రహాకృతులు ప్రత్యేక మందిరాల్లో నెలకొని ఉంటాయి. గణపతి విగ్రహం సకలాలంకృతంగా గోచరమవుతుంది. మరోవైపు జంట నాగుల ప్రతిమలు నెలకొని ఉంటాయి. ఆలయ ప్రాకారాదులతో, అంతరాలయ ముఖ మంటపాలతో, నందీశ్వర ప్రమథ గణాలతో శిల్పకళా సమన్వితంగా మణుగూరులోని నీలకంఠేశ్వర స్వామి ఆలయం శోభిల్లుతుంది. ఏ అజ్ఞాన మాలిన్యము లేని పరిపూర్ణ శుద్ధ తత్వమే శివుడు. నిర్వికార నిశ్చల శాంత స్థితే పరమ గమ్యమైన శివత్వం. ఆ శివతత్వం నీలకంఠేశ్వర రూపంలో భక్త సంరక్షణామూర్తిగా ప్రకటితమైంది. ఆ ఈశ్వర చైతన్యానికి సభక్తికంగా ప్రణమిల్లుదాం. Thank you.